2021లో పరీక్షలు ఉన్నాయా జగన్ మోహన్ రెడ్డి గారి ముందు ఈ రెండింటిని పరీక్షలుగా చూడొచ్చా స్థానిక సంస్థల ఎన్నికలు గాని లేదంటే తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు గాని ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు ఇప్పటిదాకా ఏంటంటే క్వార్టర్లీ అయిపోయింది హాఫ్ ఇయర్లీ అయిపోయింది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ అనాలా ఇది వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ అనడానికి లేదు ప్రీ ఎగ్జామ్స్ అన్నమాట మనకి ఎగ్జామ్స్కు ముందు మెయిన్ ఎగ్జామ్స్కు ముందు పెడుతుంటారు కదా ప్రీ పబ్లిక్ ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఈ టైంకి కూడా ప్రిపరేషన్ స్ట్రాంగ్ ఉండాలి గవర్నమెంట్ పడిపోదు కానీ భవిష్యత్తులో పడిపోతుందో లేదోకి సాక్ష్యం ఇది తిరుపతి ఫస్ట్ టెస్ట్ మామూలు టెస్ట్గా 2 లక్షల పైగా మెజార్టీతో గెలిచినటువంటి సీటు ఇప్పుడు ఆ మెజార్టీ దాటాలి సరే ఓటింగ్ పర్సంటేజ్ బేసిస్ మీద ఉంటుంది మెజార్టీ దాటితేనేమో ఇక నెక్స్ట్ 3 ఇయర్స్ ఈయనకి ఎలాంటి సమస్య లేదు ఒక 50,000 పైన మెజార్టీతో వస్తేనేమో విమర్శలు ఉంటాయి కానీ తన పని తను చేసుకెళ్ళచ్చు పెద్ద ఇబ్బంది లేదు ముక్కుతూ మూలుగుతూ గెలిచారనుకో ఒక 5,000 10,000 ఏదో గెలిచామన్న పేరుకి ఇక ప్రతిపక్షం విపరీతమైన దూకుడు పెంచడానికి వీలుంటుంది అదే ఓడారంటే 2024కి తన గురించి తాను మర్చిపోవచ్చు తిరుపతి ఓడితే కనుక ఎందుకంటే ప్రత్యామ్నాయ శక్తులు స్ట్రాంగ్గా లేని చోటది తెలుగుదేశంకి స్ట్రాంగ్ కాదు బీజేపీ జనసేనలకు కూడా స్ట్రాంగ్ కాదు స్ట్రాంగ్ లేని చోట్ల గెలిస్తే లైక్ దుబ్బాక భారతీయ జనతా పార్టీ నథింగ్ 15,000 డిపాజిట్ల కాన్సెప్ట్లు ఎత్తుక్కున్న చోట్ల నుంచి ఏకంగా గెలుచుకొచ్చింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు కేసీఆర్ పరుగులు పెట్టాల్సి వస్తుంది ఇప్పటిదాకా కేసీఆర్ ఎలాంటి పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చినా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన వదిలేసిన ప్రతి హామీ రోజు జనమే గుర్తు చేస్తున్నాడు ఆయనది కూడా ఆయన స్పీచ్లో ఎదవరకు చప్పట్లు కొడతా వినేవాళ్ళు ఇంక్లూడింగ్ ఆంధ్ర ఇప్పుడు నవ్వుతున్నారు అంటే పతనం ప్రారంభమైనప్పుడు ఉండే సంకేతం అది కాబట్టి ఇది పతనమా ప్రారంభమా గెలిస్తే ప్రారంభం ఓడితే పతనం అత్యవసర మార్కులు వస్తే భవిష్యత్తు గురించి జాగ్రత్త పడాలి 150 నుంచి 120కి రెడీ అవ్వాలి అదే బంపర్ మెజారిటీ వస్తే 150 నుంచి ఇంకొక 5 లెక్కేసుకోవచ్చు కాబట్టి అది ఫస్ట్ పరీక్ష